Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamshalu Devuni Kadapalo Angaranga Vaibhavanga Srivari Brahmotsavalu Sri Lakshmi Venkateswara Swami Variki Vedukaga Chandra Prabha Vahana Seva Ventimettalo Abhivruddhi Panulanu Parisilinchina TTD EO April Loga Panula Purtiki Anil Kumar Singhal Adesam Radha Saptamiki Tirumala Vidhillo Bhari Erpatlu Tirumalalo JEO Srinivas Raju Parisilanalu Bengalurulo Srivariki Astotra Setakalisa Abhishekam Vishesha Parimala Dravyalato Snapana Tirumanja Kadapa Jilla Devuni Kadapaloni TTD Anubandha Sri Lakshmi Venkateswara Swamivari Devasthanamlo Swamivari Brahmotsavalu Angaranga Vaibhavanga Jarugutunnayi ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ రమణీయంగా జరిగింది. ముందుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి ఉంజల్ సేవను వేడుకగా జరిపారు. అనంతరం స్వామివారిని చక్కగా తీర్చిదిద్దిన చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పొరవీధిలో ఊరేగించారు. భక్తులు స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని పరవశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ అభివృద్ధి కోసం టిటిడి రూపొందించిన మాస్టర్ ప్లాన్ పనులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం ఉదయం పరిశీలించారు. ఒంటిమిట్ట క్షేత్రాన్ని రెండవ భద్రాచలంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ పురాతన పుణ్యక్షేత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి అభివృద్ధి పనులను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తరచుగా తనిఖీ చేస్తున్నారు. కిందటి నెలలో చెప్పినట్టుగానే ఈవో ఈ నెలలో కూడా అభివృద్ధి పనులను తనిఖీ చేసేందుకు ఒంటిమిట్టకు ఇతర ఉన్నతాధికారులతో కలిసి వచ్చారు. తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, సివిఎన్ఎస్ఓ గోపినాథ్ జెట్టితో కలిసి ఆయన ఒంటిమిట్టలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే ఏప్రిల్ మాసానికల్లా పనులు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. గత నెలలో చేసిన పరిశీలనలకు ఈ పరిశీలనలకు మధ్యన అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నట్టుగా ఈవో గమనించారు. స్వామివారి కళ్యాణోత్సవం కోసం నిర్మిస్తున్న కళ్యాణ వేదికపై ఈవో ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఈ కళ్యాణ వేదికను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆలయం ఎదురుగా సేవా టికెట్ల విక్రయ కేంద్రం, పూల తోటలు, రోడ్ల పనులను కూడా ఈవో పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. కోదండరాముడి సన్నిధికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే భద్రతాపరమైన ఏర్పాట్లలో భాగంగా ఓ కంట్రోల్ రూమ్, సిబ్బందికి గదులను నిర్మించుకోవడానికి జిల్లా కలెక్టర్, టిటిడి సివిఎన్ఎస్ఓ సంయుక్తంగా చర్చించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో 100 కోట్ల రూపాయల వ్యయంతో ఒంటిమిట్ట క్షేత్రంలో చేస్తున్న ప్రతి అభివృద్ది పనులు సకాలంలో పూర్తయ్యేందుకు వీలుగా ఇకపై ప్రతి నెల తప్పనిసరిగా తనిఖీలు చేస్తామని ఈవో తెలిపారు. ఈ మేరకు మార్చి 7వ తేదీన ఒంటిమిట్టకు వస్తానని ఈవో తెలిపారు. తనిఖీలు పూర్తయిన తర్వాత శ్రీ కోదండరామస్వామి వారిని ఈవో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఈవోకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. తదుపరి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే పనులు టీడీ బోర్డు శాంక్షన్ చేశారు అవన్నీ పనులు ప్రారంభించారు. కళ్యాణ వేదిక దగ్గర బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పనులన్నీ. ఏదైతే బ్రహ్మోత్సవాల లోపల పూర్తి చేయాలనుకున్నామో అవి ఇన్స్పెక్షన్స్ చేసాం. ఆ తీసుకున్నటువంటి కాంట్రాక్ట్ తీసుకుంటే ఏజెన్సీ వాళ్ళు కూడా అక్కడ స్పాట్లో ఉన్నారు. వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. తప్పనిసరిగా పనులన్నీ కూడా బ్రహ్మోత్సవం లోపల పూర్తి చేయడం జరుగుతుంది. ఉన్నటువంటి గార్డెన్ సక్రమంగా డెవలప్ కావాలి. వస్తున్నటువంటి పిల్గ్రిమ్స్కి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇన్స్పెక్షన్ చేసి వారికి కూడా కొంచెం డైరెక్షన్స్ ఇచ్చాం. లాస్ట్ విజిట్కి ఈ విజిట్కి కొంత ఇంప్రూవ్మెంట్ కనపడుతూ ఉంది. ఇంకా చేసుకుంటున్న పనులు చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా వచ్చి ఒక నెల లోపల అవన్నీ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైటింగ్ పనులు ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ బయట సరైన లైటింగ్ ఉండి ఉన్నట్లయితే సాయంత్రం పూట వచ్చేటువంటి భక్తులు వెళ్ళే రోడ్డు మీద వెళ్ళేటువంటి భక్తులు కూడా మంచి ఒక వ్యూ పాయింట్ లభిస్తుందనే ఉద్దేశంతో ఎస్సీ ఎలక్ట్రిసిటీ కూడా ఆదేశాలు జారీ చేశాం. అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక సబ్ స్టేషన్ ఇక్కడ కట్టాలి. సబ్ స్టేషన్ కోసం సైట్ అడిగారు. ఆ సైట్ కూడా వారికి లాస్ట్ ఇన్స్పెక్షన్ తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశాం.
ఆ సైడ్ మీద పనులు ప్రారంభించారు. శ్రీ సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి గత సంవత్సరం అనుభవాల దృష్ట్యా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పర్మనెంట్ పనులతో పాటు ఇంకా టెంపరీగా తాత్కాలికంగా ఆ రోజు కోసం కొన్ని పనులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది నెక్స్ట్ ఇన్స్పెక్షన్ చేసేటప్పుడు 7వ తేదీ ఆ ప్లాన్స్ కూడా ఫైనల్ చేసుకుంటాం. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి ఈ దేవాలయానికి ప్రాధాన్యత పెరుగుతూ ఉంది కాబట్టి దానికి ప్రపోర్షనల్గా మనం భక్తులందరికీ ఫెసిలిటీస్ పెంచుకోవాలి. ఆ ఫెసిలిటీస్ కోసం కష్టపడి టీటీడీ అధికారులందరూ కూడా పని చేసుకుంటున్నారు. ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేసి వచ్చే ఒక 5-6 నెలల కంటిన్యూస్గా మనం ఇట్లా ఇన్స్పెక్షన్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా ఆ పనులు అన్నీ కూడా స్ట్రీమ్లైన్ అయ్యి భక్తులకి మంచి దర్శనం కల్పించేటువంటి మంచి ఫెసిలిటీస్ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. తిరుమల క్షేత్రంలో ఈ నెల 12వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. బుధవారం ఉదయం టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో కలిసి తిరుమలలో చేపట్టిన రథసప్తమి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ముందుగా గ్యాలరీలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక షెడ్లను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి నాడు శ్రీవారి వాహన సేవలను తిలకించడానికి విచ్చేసే భక్తులకు ఉదయం నుంచి రాత్రి వరకు సమయానుకూలంగా టీ, కాఫీ, పాలు, త్రాగునీరు, మజ్జిగ, అల్పాహారం, అన్నప్రసాదాలను నిరంతరాయంగా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వర. రథసప్తమి అన్న కార్యక్రమము ఈ నెల 12వ తారీఖు నాడు ఘనంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుమలలోని అన్ని విభాగాల వారు పూర్తి స్థాయి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు, సూర్యప్రభ వాహనంతో మొదలై చంద్రప్రభ వాహనం వరకు కూడా 7 వాహనాలలో స్వామివారు మాడా వీధులలో విహరిస్తూ ముందుకు వెళతారు. మాడా వీధులలో భక్తులు వేచి ఉండటానికి అన్ని ఏర్పాట్లు మనం ఎండ నుంచైనా అకాల వర్షం నుంచైనా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి, చలి నుంచి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి మాడా వీధులంతా కూడా మనము తాత్కాలిక ప్రాతిపదికన మనము షెడ్లను ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఉదయం నుంచి రాత్రి వరకు వేచి ఉండే భక్తులకు వారికి కావలసిన విధంగా అన్నపానీయాల వితరణ కూడా ఉదయము కాఫీ నుంచి మొదలుకొని రాత్రిపూట అల్పాహారం వరకు కూడా వివిధ దశలలో ఆ యొక్క సమయానికి అనుగుణంగా ఇవ్వవలసినది. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉన్నటువంటి సమయం కూడా కాబట్టి మధ్యాహ్నం పూట కూడా వారికి మజ్జిగ అవసరమైతే 2 సార్లు కూడా మజ్జిగ అందజేసే కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో మనము ప్రణాళికబద్ధంగా రచించుకొని ఉన్నాం. ఈ విధంగా సుమారుగా 170 వరకు కూడా చిన్న చిన్న గ్యాలరీలుగా ఉన్న ఈ మాడా వీధులలో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తూ 55 ప్రాంతాలలో ఫుడ్ కౌంటర్స్ని, అంటే మనకు అక్కడికి తయారవుతున్న స్థలం నుంచి అక్కడికి ఫుడ్ చేరడం జరుగుతుంది. అక్కడ నుంచి సమీప గ్యాలరీలోకి మనము ఫుడ్ను కూడా అన్నపానీయాల వితరణ మనం పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఈ మారుగా 20 LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఒక మాడా వీధిలో ఉన్నటువంటి వారు ఇంకొక మాడా వీధులలో స్వామివారు వేరేస్తున్నప్పుడు కూడా వీక్షించడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా శ్రీవారి దర్శనానికి సంబంధించి యథావిధిగా మనకు ఏ విధంగా అయితే ప్రత్యేకమైన రోజుల్లో చేస్తున్న ఏర్పాట్లకు అనుగుణంగా అన్ని ఆర్జిత సేవలు అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మనకు రద్దు చేయడం జరిగింది. VIP బ్రేక్ దర్శనం కూడా మనము ప్రోటోకాల్ VIPలకు మాత్రమే పరిమితం చేశాము. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే మనము ఇవ్వగలము. భక్తులందరికీ కూడా 300 రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు యథావిధిగా అమ్మడం జరిగింది. నడకదారిలో వచ్చే భక్తులకు కూడా యథావిధిగా మనం 20,000 టోకన్లు జారీ చేయడం జరుగుతుంది. ఇంతకుమించి వచ్చే వారందరూ కూడా ఆ రోజు మనకు సర్వదర్శన క్యూలైన్లో రాగలరు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో బుధవారం సంగీత త్రిమూర్తుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా కళాశాల ఆవరణలోని వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో త్యాగరాజస్వామి ఉత్సవమూర్తికి అభిషేకం చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో కొలుతీరిన శ్రీ శ్యామశాస్త్రి, శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రాంగణంలోని ఆడిటోరియం వరకు త్యాగరాజస్వామి చిత్రపటంతో ఊరేగింపుగా వెళ్లారు.
కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి పద్మావతి జ్యోతి ప్రజ్వలన చేసి ఆరాధన మహోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య పాఠశాలకు చెందిన అధ్యాపక విద్యార్థుల బృందం ప్రదర్శించిన నాదస్వర కచేరీ అందరినీ అలరించింది. బెంగళూరు వయ్యాలి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల మొదటి బుధవారం ఆలయంలో అష్టోత్తర శత కలశాభిషేకాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో కొలువదీర్చి వేద మంత్రోచ్చారణల నడుమ శత కలశాల్లోని పవిత్ర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పసుపు చందనం తులసి మాలలతో అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలంతో తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. సహస్రధారల నడుమ జరిగిన ఈ అభిషేక సేవను భక్తులు కనులారగాంచి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా మల్లంపూడిలో వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నూతన విగ్రహ సంప్రోక్షణ ఘనంగా జరిగింది. టీటీడీ అందజేసిన నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు జరిపారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, వాస్తు పూజ, పంచామృత మండపారాధనలు జరిపి అగ్ని ప్రతిష్టాపన, వాస్తు హోమాలను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఫల పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవారిని సేవించారు. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ స్వామి కొలువైన అరసివిల్లి క్షేత్రం రథసప్తమి వేడుకలకు ముస్తాబోతోంది. ఈ నెల 12వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగినట్లుగా ఆలయ పరిసరాలను సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేసి నూతన శోభను తీసుకువచ్చారు. విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక బారికేడ్లు, క్యూలైన్లను సిద్ధం చేశారు. అలాగే భక్తులు పుణ్యస్నానాలు చేయడానికి ఇంద్ర పుష్కరిణి సిద్ధం చేశారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో సంగీత త్రిమూర్తుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన గురువారం ఉదయం కళాశాల ప్రాంగణంలోని ఆడిటోరియంలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు వి హరిబాబు బృందం నిర్వహించిన నాదస్వర కచేరీ వీణులు విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం, శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్ట్ ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. కృష్ణా జిల్లా జగ్గైపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, వివిధ ఫలరసాలతో అమ్మవారిని అభిషేకించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, చందనం, కుంకుమ తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నెలవైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శాంతియాగాన్ని జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు జరిపారు. పంచామృతాలతో అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, హోమాలను నిర్వహించి అమ్మవారి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించారు. తర్వాత అమ్మవారిని చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. అలాగే గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వాసవి హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పంచామృతాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పమాలలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని శ్రీ లలిత సహస్రనామాలతో ఆరాధించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి గాజులను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత హోమాలను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే చిత్తూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కన్యకలు శివాలయం నుంచి ప్రత్యేక జలాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. తరువాత నవకలశ స్థాపన జరిపి వాటికి పూజలు జరిపారు. తరువాత వాసవి హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై అమ్మవారి మూలమూర్తికి శ్రీచక్ర మేరువుకు ఏకకాలంలో పాలు, పెరుగు, చందనం, పసుపు పంచామృతాలతో విశేష అభిషేకాలు జరిపారు. తరువాత విశేష ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించి హారతులు సమర్పించారు. ఇక కడపలోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి క్షీరాభిషేకం వైభవంగా జరిగింది. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కన్యకలు పాండురంగస్వామి ఆలయం నుంచి క్షీర కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి క్షీరాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పశోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా జిల్లా అరిగిపల్లిలో కొలువైన శ్రీ శోభనా చలపతి లక్ష్మీ నరసింహస్వామివారి తిరునాళ్లు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే వివిధ వాహన సేవల కోసం వాహనాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంగోలులో వెలిసిన శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. తర్వాత స్వామివారికి ఆకుపూజను నిర్వహించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పంచముఖాంజనేయ స్వామివారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గుంటూరు మారుతినగర్లోని కంచి కామకోటి పీఠ ఫలిత శ్రీ మారుతి దేవాలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఈ ఆలయంలో కొలువైన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని చక్కగా అలంకరించి పూజలు జరిపి నివేదనలు సమర్పించారు. భక్తులు తమ గోత్ర నామాలతో అర్చనలు జరిపించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైన ఉపమాక క్షేత్రంలో శ్రీవారి వార్షిక తిరుకళ్యాణ రాట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. టీటీడీ అనుబంధ ఆలయమైన ఈ క్షేత్రంలో ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పెళ్లిరాట ముహూర్తాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణం కమనీయంగా జరగాలని భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కుకున్నారు. భక్తుల గోవిందనామస్మరణలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో కొలువుదేరిన శ్రీ చౌడేశ్వరి దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మాఘశుద్ధ పాడ్యమి రోజు నుంచి 4 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని చక్కగా అలంకరించి పల్లకీపై కొలువుదీర్చి మేళతారాలు మంగళ వాద్యాల నడుమ పల్లకీ సేవను రమణీయంగా జరిపారు. ఇక తిరుమల తిరుపతిలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై బుధవారం సాయంత్రం గాత్ర కచేరీ జరిగింది. కర్ణాటక బ్రదర్స్గా పేరుగాంచిన శశికిరణ్ గణేష్ బృందం ఆలపించిన పలు కీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. అలాగే ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 13వ అఖిల భారత సంస్కృత విద్యార్థుల ప్రతిభా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం విద్యాపీఠం ప్రాంగణంలోని ఆడిటోరియంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సంస్కృత విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 15,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 14 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.